హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రైతు మార్కెట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనమైతే ఈరోజు ప్రధాన మార్కెట్లలో పత్తి ధరలు ఎలా ఉన్నాయని అయితే డిట్టు బై డిట్టు చూద్దాం కాబట్టి ఖచ్చితంగా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ప్రతిరోజు మనం జన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనము డేట్ వచ్చేసి పదమూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు రోజు ఆదిలాబాద్ మార్కెట్లో కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో రే ఎనిమిది వేల రెండు వందల డెబ్భై రూపాయలు అయితే పలకడం జరిగింది అంటే నేనాటితో పోల్చుకుంటే ఇక్కడ అయితే ధర అయితే పెరగడం జరిగింది అనమాట అదోని మార్కెట్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చిన లాట్స్ వచ్చేసి మూడు వందల పద్దెనిమిది లాట్స్ అయితే రావడం జరిగింది మొత్తం కుంటాలు వచ్చేసి పదకొండు వందల యాభై ఎనిమిది కుంటాలు అయితే రావడం జరిగింది కనిష్ట ధర అదోని మార్కెట్లో కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల అరవై ఏడు రూపాయలైతే మధ్యస్థ ధర ఎనిమిది వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర వచ్చేసి మనకు ఎనిమిది వేల నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలైతే ఇవ్వడం జరిగిందన్నమాట అదే మనము ఖమ్మం మార్కెట్లో కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది వేల మూడు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది గరిష్టంగా అలాగే వరంగల్ మార్కెట్లో కనుక మనం చూసుకున్నట్లయితే వరంగల్లో ఎనిమిది వేల పది రూపాయలైతే ఇవ్వడం జరిగింది రైచూరు మార్కెట్లో కనుక మనం చూసుకున్నట్లయితే కర్ణాటకలోని రాయచూర్లో గరిష్ట ధర అంటే మంచి ధర మంచి పత్తికి ఎనిమిది వేల ఆరు వందల రూపాయలైతే ధర అయితే ఇవ్వడం జరిగిందనమాట అలాగే మనం బైన్సా మార్కెట్లో కనుక చూసుకున్నట్లయితే బైన్సాలో ఎనిమిది వేల రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకు కుబీర్ మార్కెట్లో కనుక చూసుకున్నట్లయితే కుబీర్లో ఎనిమిది వేల రెండు వందల రూపాయల వరకు అయితే ఇస్తున్నారు అలాగే ధర్మాబాద్ మార్కెట్లో కనుక మనం చూసుకున్నట్లయితే ధర్మాబాద్లో మహారాష్ట్రలోని ధర్మాబాద్లో ఎనిమిది వేల ఆరు వందల రూపాయలైతే ఇవ్వడం జరుగుతుంది అలాగే మనం ఇచ్చోడాలో కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నాలుగు వందల వరకు గజ్వేల్ మార్కెట్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయల వరకు అయితే గజ్వేల్ మార్కెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది కరీంనగర్ అలాగే జమ్మికుంట ఈ రెండు మార్కెట్లలో కూడా మనకు ఎనిమిది వేల దగ్గర అయితే ధర అయితే ఇస్తున్నారనమాట సో ఎక్కడ చూసినా మనము ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఆరు వందల ఏడు వందల వరకు అయితే ధర అయితే ఉంది అదే మనం మహారాష్ట్రలో కనుక చూసుకున్నట్లయితే మహారాష్ట్ర యాన్ అండ్ యావరేజ్ రేట్ వచ్చేసి ఒక రెండు వందల రూపాయలు అయితే పెరగడం జరిగింది ఎనిమిది వేల ఎనిమిది వందలు తొమ్మిది వందలు అయితే తీసుకుంటా ఉన్నారనమాట గత రెండు రోజుల నుంచి మనం కనుక చూసుకున్నట్లయితే పత్తి రేట్లు కొన్ని మార్కెట్లలో పెరగడం జరిగిందనమాట ఇట్లయితే ఆదిలాబాద్ మార్కెట్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఎనిమిది వేల వంద ఉండే ఈరోజు వచ్చేసి ఎనిమిది వేల రెండు వందల డెబ్బై రూపాయలు అయితే అవ్వడం జరిగింది సో ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయాల్సింది సబ్స్క్రైబ్ అంటే కింద ఎర్రటి బటన్ ఉంటుంది కదా ఎర్రట్ బటన్ మీద సబ్స్క్రైబ్ అని రాసి రాసినట్టు దాని మీద క్లిక్ చేస్తే మనకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అనమాట ఆ ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసుకోవాలి అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో మీకైతే వస్తుంది మీరు ఎప్పుడు అమ్ముకోవాలి ఎప్పుడు అమ్ముకో కూడదని కూడా మనం క్లారిటీగా ఈ వీడియోలలో చెప్తాం కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ మార్కెట్లలో ఎంత ధర ఉన్నదని అయితే మీకు తెలుస్తుంది కాబట్టి తద్వారా మీకు మంచి ధర ఉన్నప్పుడు మీరైతే అమ్ముకోవచ్చు అనమాట అయితే జనవరిలో మనకు పత్తి ధరలు పెరిగే అవకాశం ఉన్నది అని వ్యాపార నిపుణులు అయితే చెప్తా ఉన్నారు కాబట్టి డిసెంబర్ ఎండింగ్లో లేదా జనవరిలో మనకు ధరలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు నేనైతే మీకు ప్రతిరోజు అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాను కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయగలరని అని వినపం ఓకేనా థ్యాంక్ యూ